శ్రీకృష్ణ శరణమ్మ గర్గాచార్యులు వసుదేవుని పనుపున నందప్రజానికి చేరుకున్నారు అప్పుడు పరమాత్మకు నామకరణం చేస్తున్నారనే విషయం వరకు చెప్పుకున్నాం ఆ నామమే కృష్ణనామము ఈ కృష్ణనామ యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ గర్గుడు ఒక భావ సమాధిలోంచి ఎన్నో మాటలు చెప్పినట్లుగా మనకు భాగవతం చెప్తున్నది అదేవిధంగా గర్గ సంహిత లాంటి గ్రంథముల్లో కూడా వివరణ ఉన్నది కృష్ణ అనేటువంటిది ఒక మహామంత్రం ఈ మంత్ర విశేషం మనకి వేదముల్లో కనబడుతున్నది ఇతర మంత్రశాస్త్రాల్లో కూడా ఉన్నది శ్రీ కృష్ణాయనమ శ్రీ కృష్ణ శరణమ్మ శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయనమ ఇలాంటి వివిధ మంత్రములు కృష్ణ మంత్రములు చెప్పబడుతున్నాయి కృష్ణ నామోచ్చారణ ఎంతటి దివ్యఫలాన్ని ఇస్తుంది అనేది అనేక మంది సిద్ధులు అనుభవపూర్వకంగా తెలియజేశారు మంత్రశాస్త్రాల్లో కూడా కృష్ణ శబ్దానికి అనేక అర్థాలని చెప్పారు ఇక్కడ అర్థాలన్నిటిని కూడా మన నారాయణ తీర్థులు వారు ప్రస్తావించకపోయినా కీర్తనంలో నిక్షిప్తం మాత్రం చేశారు ఇప్పుడు మనం ఇతర శాస్త్ర సహాయంతో కృష్ణ శబ్దంలో ఉన్నటువంటి దివ్యార్థాలని శాస్త్ర సమ్మతంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ముందుగా కృష్ణ అనే మాటకి గర్గుడి చెప్పినటువంటి అర్థం ఒక్కొక్క యుగంలో పరమాత్మ ఒక్కొక్క వర్ణంతో ఏలుతూ ఉంటాడని అలా కృతయుగం ధవళ అయితే ఆ తర్వాత త్రేతాయుగం పీతవర్ణం ద్వాపరయుగం అక్కడ రక్తవర్ణం అవుతున్నది రానున్న కలియుగానికి ఆయన నీలవర్ణంతో అనుగ్రహిస్తాడు అందుకే ద్వాపర యుగాంతంలో స్వామివారు నీలవర్ణంతో ఆవిర్భవించారు ఈ కృష్ణ వర్ణంతో స్వామిని భావించడం ఎటువంటిది అంటే అన్నిటినీ లీనం చేసుకునే వర్ణమే నీలవర్ణం అంటే ఆ లీనం చేసుకునే తత్వమే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో గోచరిస్తున్నది ఎంత చక్కగా లీనం చేసుకుంటాడంటే అందులో లీనమైన వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కిరారు అంటే జనన మరణ పరంపరల్లోకి పడకుండా తనలో ఐక్యం చేసుకుంటాడు ఈ ఐక్యం చేసుకునే లీనతత్వమే నీలవర్ణం తెలియజేస్తున్నది ఆ నీలవర్ణాన్ని చెప్పే శబ్దమే కృష్ణ అందుకు ఈ వర్ణం యొక్క ప్రత్యేకతది నల్లని వాడు అనేది పైకి కనబడే అర్థం సర్వ జగత్తుని కూడా ఆకర్షించువాడు అని ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నామంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి చేతనే మనం ఉండగలుగుతున్నాం అలాగే ఈ విశ్వమంతా ఎవరి ఆకర్షణ శక్తితో నడుస్తున్నదో మనం గమనించవలసింది ఒక ఆకర్షణ శక్తి లేకపోతే ఒక పద్ధతి ఉండదు భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోందన్నది కూడా ఆకర్షణ శక్తి వల్లనే జరుగుతున్నది భూమిపై చరాచర జగత్తంతా ఉన్నదన్న ఆకర్షణ శక్తి చేతన ఉన్నది మనం భూమిలో ఉన్నాం గనుక భూమి యొక్క ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుతున్నాం కానీ విశ్వవ్యాపకమైన ఒక మహాకర్షణ శక్తి ఉన్నది అది ఎవరో గమనించితే ఉదురుతాసిహ వైదేవి కృష్ణేన శతబాహునా అని భూమికి సంబంధించిన మంత్రం వేదల్లో కనబడుతున్నది ఈ భూమి కృష్ణుని చేత భరించబడి ఉన్నది అని చెప్పారు అలా ఈ సర్వ జగత్తు ఎవరి యొక్క ఆకర్షణ శక్తి చేత నడుస్తున్నదో ఆ పరమాత్మే కృష్ణుడు కృష్ణ అనేటువంటి రెండు అక్షరమురి ఎందు కృష్ అనేటువంటి ధాతువుకి సత్తా భూ అని అర్థం ఉన్నది భూ సత్తాయాం అన్నట్లుగా అంటే ఉనికి అని అర్థం ఉండుట అనర్థం కృష్ శబ్దానికి ఉండుట సత్ ఎల్లవేళలా ఉండే శాశ్వత తత్వమే కృష్ అంటే ఈ సర్వ జగత్తులో ఆయన కర్షకుడులా పనిచేస్తున్నాడు కర్షకుడు అంటే లాగేవాడని కాకుండా వ్యవసాయదారుడు కూడా కర్షకుడు అనే పేరున్నది ఎలాగైతే దేనికి పరికిరానటువంటి భూమిని కూడా అందులో ఉన్న కలుపు మొక్కలు పరికిరాని వస్తువులు తీసివేసి సారవంతము చేసి అద్భుతమైన పంటల్ని కర్షకుడు పండిస్తాడు అదేవిధంగా ఈ బ్రతుకు పంటని వ్యర్థము పాపాది కలుపు మొక్కలన్నీ తీసి పారేసి దివ్యమైన జ్ఞానసస్య ఫలనిచ్చి ఆనందాన్ని పండించేవాడే కృష్ణుడు మరొక అర్థం అంటే పాపములు లాగి పారివేయేవాడు కలుపు మొక్కలు కర్షకుడు తీసివేసినట్లుగా మన హృదయంలో మన జీవనంలో ఉన్నటువంటి అనేక జన్మల పాపసంచితమైనటువంటి కర్మలనేటువంటి వ్యర్థములను తీసి పారేస్తాట అందుకు పాప పరిహారకుడు అని మరొక అర్థాన్ని చెప్పారు అక్కడ గర్గుడు అనుకుంటాట ఈయనకి ఏం పేరు పెట్టేది అనంత నామములు కలవాడు ప్రసిద్ధమైన కల ఈయనకి నేనేం పేరు పెట్టేదని ఆలోచన చేస్తుంటే పరమాత్మానికి స్ఫురింపజేస్తాడ కృష్ణ శబ్దాన్ని కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంతనాం వా ఇది నూనం గర్గముని చక్రే తవ నామ రహసి విభో ఇక్కడ కృష్ణనామకరణం జరిగింది అయితే ఈ పేరు పెట్టి తర్వాత మరికొన్ని మాటలు అంటాడు గర్గుడు ఆ మాటలు భాగవతంలో చాలా రమ్యంగా కనబడతాయి నీ పిల్లవాడికి ఇప్పుడు ఒక పేరే పెట్టాను కానీ ఒక్క పేరు కాదు ఇంకా చాలా పేర్లు తెచ్చుకుంటాడు ఇతడు వేడితో ఉంటే గుణకర్మాను రూపాన్ని తన గుణములతో తన కర్మలతో దివ్యమైన నామములు చాలా ఉంటాయి ఈయనకి అన్నాడు ఆ నామములు ఏమిటని మాకు తెలుసు అన్నాడు అంటే ఋషులకు మాత్రమే తెలుస్తుంది పరమేశ్వర తత్వము ఇతర ఏ అవతారముల్లో లేనిది కృష్ణావతారానికి మాత్రమే ప్రత్యేకం ఏంటంటే అనేక నామాలు ఉంటాయి ఇందులో కృష్ణునికి ఉన్న పేర్లు వాసుదేవ గోవింద గోపాలకృష్ణ ముకుంద మురారి ఇలాంటి అనేక పేర్లు ఉన్నాయి అందుకే కృష్ణుని యొక్క ప్రతి నామము అంతరమే అన్ని నామములకి మణిపూసలా మెరిసిపోతూ ఉన్నది కృష్ణ అనేటువంటి నామం ఆ కృష్ణనామానికి ఇంత అర్థం భావన చేయాలి మనం అలాంటి కృష్ణనామాన్ని గర్గమహాముని నామకరణం చేశాడు నందుడు ఆనంద పరవశుడై నమస్కరించాడు గర్గమహామునికి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ